ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో ప్రణాళిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీతో వికసిత్ ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేయించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం తర్వాత దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో ప్రణాళిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీతో వికసిత్ ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేయించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం తర్వాత దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీతో వికసిత్ ఏపీ 2047 డాక్యుమెంట్ కి సంబంధించి చర్చిస్తారు. అలాగే ఇతర శాఖలపై కూడా చంద్రబాబు సమీక్షిస్తారు. నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, ఈ రోజు సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా విజన్ 2047 ఏదైతే ప్రధానమంత్రి లక్ష్యాన్ని నిర్దేశించారో దేశానికి, దానికి సంబంధించి ఆ లక్ష్యాల సాధనకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలనే దాని మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు కేవలం వికసిత భారతే కాకుండా వికసిత ఏపీ డాక్యుమెంట్ లను కూడా 2047 వికసిత ఏపీ డాక్యుమెంట్ ను కూడా సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రణాళిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ప్రణాళిక శాఖ వివిధ శాఖల్లో వికసిత ఏపీ ఈ రూపకల్పనకు అవసరమైనటువంటి చర్యలు ఏమేమి తీసుకోవాలనే దాని మీద ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ డాక్యుమెంట్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో సమావేశం కూడా ప్రణాళిక శాఖ ఇప్పటికే నిర్వహించింది. మరోవైపు ప్రధానితో వికసిత ఏపీ విజన్ 2043 కూడా ఆవిష్కరించాలి అక్టోబర్ నెలలో అని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఒకవేళ ఒక అటు ఇటు అయినప్పటికీ డేటు ఏపీ విజన్ 2047 ఖచ్చితంగా దానితో ఆవిష్కరింప చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో ఆ డాక్యుమెంట్ పైన కూడా నీతి ఆయోగ్ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్ర ఫ్యూచర్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. దీంతో పాటుగా ఏదైతే సమావేశం నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం ముగిసిన వెంటనే దేవాదాయ శాఖపై సమీక్ష ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగా మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ కార్యక్రమం ఈ సమీక్షలో హాజరు కానున్నారు. దీంతో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి ఆనం నారాయణ రెడ్డి దేవాదాయ శాఖకు సంబంధించిన అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూముల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ భూముల విషయంతో పాటు ఇతర అంశాలు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ రీసెంట్ గా గోదావరి కృష్ణా హారతులపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యం ఆ వివరాలపై కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. సత్యా.